విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబుజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వలన ఎయిడెడ్ పాఠశాలలు ఎన్నో రద్దు అయ్యాయని అన్నారు. దీనివల్ల ఎందరో విద్యార్థులు విద్యకు దూరం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గండి బాబుజీ మాట్లాడుతూ జగన్ సర్కార్ అనుసరిస్తున్న విద్యా విధానాలను తూర్పారబెట్టారు. మహావిశాఖలో ఎన్నో లక్షల మందికి విద్యను అందించిన సెయింట్ ఆధోని సెయింట్ పీటర్ పాఠశాలలు మూతపడడం ఎంతో బాధాకరమన్నారు. జగన్ సర్కార్ ప్రచారాలే తప్ప వాస్తవంగా కార్యాచరణలో చేసేది శూన్యమని విమర్శించారు. ముఖ్యమైన సమస్యలు ఏమిటంటే అక్కడ పోర్టు కాలుష్యం, దానికి నివారణ మేము ఏమంటున్నామంటే బల్క్ కార్గో అనేది విశాఖపట్నంలో మనం ఓపెన్గా దాన్ని ఇక్కడ డంప్ చేయకూడదని, ప్రతి కార్గోకి ఒక పెద్ద ఏదైతే ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ హైవేస్లో కడుతున్నాయో పెద్ద గోడౌన్స్ సుమారు 10 ఎకరాల్లో ఒక్కొక్క గొడవం కడితే సుమారు 5 కోట్లకన్నా ఎక్కువ అవట్లేదు ఆ గొడవం కట్టడానికి. అలాంటివి 10 20 కడితే బ్రహ్మాండంగా అన్ని కార్గోలు కూడా అందులో డంప్ చేసుకొని మళ్ళీ ఎక్కడికి కావాలని అక్కడ తీసుకెళ్లే ఫెసిలిటీ కూడా ఇప్పుడు అంత ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి మేము కోరేది ఏమిటంటే ఎప్పుడైనా మరి ఈ ప్రభుత్వం చేస్తుందని మాకు నమ్మకం లేదు. ఈ సంవత్సరం ఈ 10 నెలల లోపల దానికి ఆ పరిష్కార మార్గం ఉంది, అది చేయొచ్చు, అది చేయాలని మేము పోర్ట్రస్ట్ని కోరుతున్నాం. మరి అట్లాగే విశాఖపట్నానికి సంబంధించి మీకు ముఖ్యమైన పాత నగరం విశాఖ సౌత్ అన్ని వార్డుల్లో సుమారు మేము తిరిగినప్పుడు ముఖ్యమైన సమస్య ఏమిటంటే డ్రైనేజు మంచినీటి సమస్య, డ్రైనేజ్ కెనాల్స్ అన్నీ కూడా పోయాయి, ఎక్కడ చూసినా దుర్గంధం, ఎప్పటికప్పుడు క్లీనింగ్ లేదు, అదొక సమస్య. అట్లాగే మంచినీరు కూడా వీళ్ళు ఎలక్ట్రిఫికేషన్ కోసమని తర్వాత వివిధ పనుల కోసం వీళ్ళు తవ్వేయడమే కానీ అది దాన్ని కంప్లీట్ చేసే సందర్భాలు లేవు కాబట్టి కొన్ని చోట్ల మంచినీటి పైపులు కూడా రంధ్రాలు ఏర్పడి సబ్మిట్ అయిపోయి వాటర్ కూడా మంచినీరు అందే పరిస్థితి లేదు చాలామందికి ఈ సమస్యలో. అట్లాగే దీంతోపాటు ముఖ్యంగా దేవస్థానం సమస్యలు కూడా ఉన్నాయి 2-3 వార్డుల్లో. ఇక్కడ వెంకటేశ్వర మెట్ట అని 33 వార్డులో 1450 సర్వే నెంబర్ ఈ మధ్య మీరు చూస్తే ఎమ్మెల్యే గారు కూడా దాని మీద ఏదో ప్రభుత్వాన్ని కోరాం కలెక్టర్ గారిని కోరాం అయిపోద్ది అయిపోద్ది అని చెప్తున్నారు. కానీ మా పెద్దలు ఇక్కడ ఆ 33 వార్డు పెద్దలు ఇక్కడ చక్రవర్తి గారు, ఇతర పెద్దలు సూర్యనారాయణ గారు, అలాగే వాళ్ళ కమ్యూనిటీ పెద్దలు అందరూ కూడా రిప్రజెంట్ చేస్తే గత 70 సంవత్సరాల నుంచి చేసినా కూడా ఇది మా సొంత స్థలం అయినప్పటికీ వాళ్ళు అన్యాయంగా ఆక్రమిస్తున్నారు ఎండోమెంట్ అని చెప్పి ఎటువంటి ఆధారం లేకుండా, అదొక సమస్య. అదే ఎండోమెంట్ ఇక్కడ 36 వార్డులో సత్యనారాయణ టెంపుల్ దగ్గర మెట్ల మార్గం అక్కడ గొడవల గోతులు, రంగిరీ జీవితం 2 వీధులు ఉన్నాయి, అక్కడ కూడా పట్టాల సమస్యలు ఉన్నాయి, ఇల్లు కట్టుకున్నారో పట్టాలు ఇవ్వట్లేదు. గోస హాస్పిటల్ దగ్గర అక్కడ కూడా రామాలయం అని చెప్పి అక్కడ కూడా పట్టాలు ఇవ్వట్లేదు. వీటితో పాటు మేము కోరేది ఏమిటంటే ఈ ముఖ్యమైన కూడల్లో ఏవైతే ఉన్నాయో ఆ కూడల దగ్గర ఫుట్ఓవర్ బ్రిడ్జీలు ఏర్పాటు చేయమని చెప్తున్నాము. ఎందుకంటే రోడ్లు పెద్దవి అయిపోయి పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ, ఉదాహరణకి మన రైల్వే స్టేషన్ ఉంది, ఎంత ట్రాఫిక్ ఉంటుందండి, అటు జ్ఞానాపురం వైపు కూడా ఇటు రైల్వే స్టేషన్ వైపు కూడా ఫుట్ఓవర్ బ్రిడ్జీలు కావాలి. ఎప్పుడో పెట్టాలి మనం, అవి పెట్టలేకపోతున్నాం, అవి కూడా పెట్టాలి. అక్కడ ఒకటి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉండాలి, క్రాస్ చేయాలంటే జగదాంబ దగ్గర ఉండాలి, పూర్ణ మార్కెట్ దగ్గర ఉండాలి, ఇదొకటి. వీటితో పాటు మిగతా సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా చాలామందికి పేదలందరూ కూడా మేము వెళ్తే మాకు ఇల్లు లేవు బాబు, ఇల్లు కట్టేవాళ్ళంటే ఎక్కడో సబ్బోరం దగ్గర ఇటు మధురవాడ దగ్గర, మధురవాడ అయితే చాలా హ్యాపీ, కొన్ని కనీసం తిరిగి రావచ్చు, మనకు మెట్రో లేకపోయినా బస్సులో ట్రావెల్ చేస్తే ఒక గంటలో ఇక్కడికి చేరచ్చు. సబ్బోరం దగ్గరికి వెళ్ళి అక్కడెక్కడ సబ్బోరం పాయింట్లో కూడా కాదు, సబ్బోరం నుంచి మళ్ళీ ఒక 16 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి, ఎక్కడో పైడివాడ అగ్రహారం అని దానికి బస్సులు లేవు, ఏమీ లేవు. అలాగే అనకాపల్లి దగ్గర ఓ రూరల్లో ఇస్తామంటున్నారు, ఆ ఇల్లు మాకు పట్టాలు ఇచ్చి ఇల్లు కూడా ఇవ్వలేదు. చాలామందికి ఇళ్ళ సమస్య కూడా ఉంది, ఇళ్ళ సమస్య తీరాలి.